భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను రాష్ట్ర తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు తెలుగుదేశం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవంలో పాల్గొంటున్నాం. మరి ఈయన 1891లో జన్మించారు. ఈయన జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా హక్కుల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ, రెండో పక్కన బాగా చదువుకునేటటువంటి చదువులు చూసి బలవడ మహారాజా మరి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చదువుకోవాలనే కుతూహలంతో బరోడా రాజా ఈయన్ని లండన్ కూడా పంపించడం జరిగింది. అక్కడ బారెట్లా చేసి మరి అనేకమైనటువంటి డిగ్రీలు తీసుకుని ఇండియాకి వచ్చి ఇండియాలో మరి స్వాతంత్ర పోరాటాలు ఇవన్నీ వీటన్నిటి ఆలోచనలు చేస్తూ స్వాతంత్రం సాధించిన తర్వాత రాజ్యాంగం ఎవరు రాయాలి అనేటప్పుడు రాజ్యాంగ కమిటీ మరి అంబేద్కర్ గారికి పూర్తిగా అప్పచెప్పడం, వాళ్ళందరూ సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ దానికి దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారు నిలిచిపోతారని చెప్పి మీకు అందరికీ నిర్మాణం తెలుస్తున్నాను. మరి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో ఆయన పెట్టినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఫెడరల్ సిస్టమ్ ఉందో, ఈ సిస్టానికి అనేక సార్లు ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా రాజ్యాంగం సుప్రీంగా నిలిచి ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రజలు ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా భారతదేశంలో వెలువెత్తింది అని అంటే మన రాజ్యాంగాన్ని రాసిపెట్టినటువంటి అంబేద్కర్ గారితో యొక్క ముందు చూపు స్ఫూర్తి, ఆ విధంగా ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మంచి ప్రజాస్వామ్యంగా మంది మనగలిగినటువంటి దేశంగా మారాము అని చెప్పి ఈ సందర్భంలో మరి చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను మనం తెలుస్తున్నాను. అందున ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నానుడితో మరి భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీగా, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రాంతీయ పార్టీగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు తీసుకుని వాటిని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రవేశపెడుతూ, ఏదైతే సమాజమే దేవాలయం అనుకుంటే ప్రజలే దేవుళ్ళు అని అంటే అక్కడి నుండేటటువంటి ప్రజానీకానికి ఎవరికైతే సహాయం ప్రభుత్వం నుంచి అందాలో వారికి అందాలి, మరి ప్రజా పంపిణీలో 2 రూపాయల కిలో బియ్యం వెళ్ళకపోతే నేను యముండా అంటే ఫైనల్ మనిషి పుట్టిన తర్వాత యముడు తాలూకా చూపు పడితే ఆకలి అయిపోతుంది. అలా పేద ప్రజలకు ఇచ్చేటటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వారికి చేరకపోతే మరి యముండా అనేటటువంటి పరిస్థితిలో ఉండి పేద జనానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలను అందించే విధంగా ఒక కొండ మీద ఉన్న రిమోట్ ఏరియాలో ఉన్న వర్షం పడుతున్న ఎడ్ల బండి మీద తీసుకెళ్లి ఆ బియ్యాన్ని ఇచ్చి వారికి తినిపించేటటువంటి పరిస్థితి ఆ రోజు చేసినటువంటిది. అదేవిధంగా ఈ రోజున కూడా దేశం మొత్తం మీద సంక్షేమ పథకాలు మనం 35 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఏ రోజున కూడా ఇన్ని పథకాలు ఇంత అమౌంట్ ని ఖర్చు చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఏ ఊరికి వెళ్ళినా నిన్న మొన్న 3 రోజులు కాన్స్టెన్సీకి వెళ్ళొస్తారు, ఎక్కడ చూసినా 4వ సంవత్సరం గతంలో ఎన్నికల సంవత్సరంలో ప్రశ్నలు ఉండే
మన జనంలోకి వెళ్తే గ్రామంలో ప్రశ్నించేవారు, నాకు అది లేదు ఇది లేదు అని. ప్రశ్నించడం తగ్గిపోయింది, ఆల్మోస్ట్ లేదు. ఉండేటటువంటి పథకాలను అందించగలిగేటటువంటి సామర్థ్యంగా మనం కార్యకర్తలు నాయకులను చేసుకోవాల్సినటువంటి, మన నాయకులు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లో అందాయా లేదని మనం చూసుకుంటే చాలు, ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఈ కార్యక్రమాలు జరగాలి, ఇవి కంటిన్యూ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అవ్వాలి, ఒక మంచి రాజధాని రావాలి. అదేవిధంగా సెంటర్తో పోట్లాడాలన్నా ఈయనే పోట్లాడగలరు. గతంలో నెల రోజుల నుంచి మేము రిజైన్ చేస్తాం అవి ఇవి అని చెప్పినటువంటి వ్యక్తుల వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో చేరడం లేదు. ఎందుకంటే 5 ఎంపీలు ప్లకార్డ్స్ పట్టుకొని పార్లమెంట్ ముందు టీవీకి కనిపిస్తే మరి పార్లమెంటరీ పార్టీ నేత ఏదో అనుకుంటాను. ఏటూరు సాయిరెడ్డి, ఈ లక్ష కోట్లు ఏదైతే ఉందో ఆరోపణలతో కూడుకున్నటువంటిది ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు వెళ్తున్నారో, జగన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 సాయిరెడ్డి గారు. మరి ఇదేమో 5 చేత ప్లే కార్డ్స్ పట్టుకుంటారు, వెనక్కి ఏమో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆయన లీడ్ అవుతాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి హోదా సాధిస్తాము అని చెప్పే కార్యక్రమంలో వీళ్ళు చేసే కార్యక్రమం అది. ఒక ఆయన ఏమో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఇంకోరేమో ప్లే కార్డ్ పట్టుకుంటారు. దేనికి డ్రామా అని అంటే వాళ్ళ మీద ఉండేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ప్రతి శుక్రవారం కోర్టుకు ఏదైతే వెళ్తున్నారో వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఈ డ్రామా చేస్తున్నారు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులతోనూ అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ ఈ జగన్మోహన్ రెడ్డి గారితోనూ జరిగే పని కాదు అనేటటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందువల్ల మనం చేయాల్సినటువంటి కార్యక్రమం మరి పెద్దలు ఏదైతే అంబేద్కర్ లాంటి వారు ఉన్నారో వారు ప్రవేశపెట్టినటువంటి వారు సృష్టించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ప్రకారం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి దీంట్లో మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తుండేటటువంటి పరిస్థితిని మనం పూర్తిగా వివరించి ఇచ్చినటువంటి ఏవైతే మరి సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో, అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద నెంబర్ 1 చేస్తుండేటటువంటి ముఖ్యమంత్రి గారి పనితీరుని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని ఇంకా ఎక్కువగా కూడగట్టి ముందుకు సాగాల్సినటువంటి ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ, మరి ఈరోజు పార్టీ నిర్ణయించిన ప్రకారం మరి అంబేద్కర్ జయంతిని మనం చేస్తూ మరి అంబేద్కర్ గారి విగ్రహాలకి ఒక వినతిపత్రం ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ మీద అనేటటువంటి. తెలుగుదేశం పార్టీ ఇద్దరు మంత్రులను విత్డ్రా చేసుకున్నాక, ఎన్డీఏ నుంచి కూడా నిష్క్రమించాక మరి మనం అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాం. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ నెల రోజుల నుంచి ఓ ప్రయత్నం అవతల చేస్తూ అవతలేమో విజయసాయిరెడ్డి గారు వ్యాసారాలు ఆడుకుంటున్నారు. అలా కాకుండా మన పార్టీ మన నాయకుడు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారో మరి దానికి అనుగుణంగా దేశంలో 100 ఎంపీలు ఇమీడియట్ గా 2-3 రోజుల్లో ఏకమై అన్ని పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మరి అలా చూస్తే మోడీ గారు కూడా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ప్రధానమంత్రి గారు కానీ షేక్ అయ్యారు అనేటటువంటిది మనకు అర్థమయ్యేటటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ప్రశ్న ఉంటుంది, మనం ఆ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ప్రజాస్వామ్యంగా మనం ఫ్లోర్స్ మీద ప్రశ్నించాం. అపోజిషన్ ప్రశ్నిస్తే ప్రజల తరఫున ప్రభుత్వం జవాబు చెప్పాలా? ప్రశ్నకు జవాబు ఉంటుంది కానీ ప్రశ్నకు ప్రశ్న ఉండదు. వాళ్ళు ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో చెప్పాల్సినటువంటి జవాబు చెప్పడం లేదని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజున పార్టీ నిర్ణయించిన ప్రకారం మనం ఒక వినతిపత్రం ఇవ్వాల్సింది, దాన్ని నేను చదువుతాను. చదివిన తర్వాత మరి అంబేద్కర్ గారికి ఆ వినతిపత్రాన్ని మనం సమర్పిస్తాం. ఒక
14/4/2018 గౌరవనీయులు డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత విషయం పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రాజ్యాంగబద్ద హామీల అమలు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ ఫెడరల్ స్ఫూర్తి కొరకు ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న అంశాలను ఈ వినత పత్రం ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కుల మత ప్రాంతాల వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరగాలన్న మీ ఆశయాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. నిధుల కేటాయింపులో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పార్లమెంటు వేదికగా పేర్కొన్న అంశాలను నెరవేర్చకుండా పార్లమెంటునే అవమానించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడ వల్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.